Hi everyone, welcome to my channel. So Telangana Board of Intermediate IPACE 2023 ante intermediate public advanced supplementary examination date announce chesaru. So 4th nunchi improvement or supply edaina kuda rase vallaku 4th nunchi exams untai. So exam fees ela untundi anesi nenu ee video lo meeku cheppabothunnanu. Okay, so first year, second year evaraina sare fail aina candidates ni मन फीज डीटेल्स चूस्ते चूँ इक फोर्थ रोज नीचे मन को एग्जाम उठाई अंड फी पर्टिकुलर्स चूसकटे फर्स्ट इयर वालू एदना एग्जाम फेल अन्नी एग्जाम फेल अंटे नंबर लिमिट लेदन एनी एग्जाम फेल यू हैव टू पे ओनली 500 रूपी पे चेस्ते एग्जाम अना लेदे आल सब्जेक्ट्स फेल 500 रूपी मतमे पे चेयर ओकेना अदे ओनली एग्जाम फीस ओनली एग्जाम फीस का ब्रिज कोर्स उंटे ब्रिज कोर्स कलिपि टोटल 160 एक्स्ट्रा कड़ते 660 रूपी पे चेयाल्सिंदि अंटे एग्जाम फेल अय्यारु ब्रिज कोर्स कूडा फेल अय्यारु अनुकोंडि अप्पुडु रेंडु फेल अयिते 660 रूपी पे चेयालि ओके अंड ओकवेळ ओन्ली ब्रिज कोर्स फेल अय्यारु ओके ओन्ली ब्रिज कोर्स फेल अयिना कूडा 500 पे चेयालि अर्थमैंदि कदा ओन्ली थियरी फेल अयिना 500 ओन्ली ब्रिज कोर्स फेल अयिना 500 ఒకవేళ రెండు ఫెయిల్ అయితే అంటే అందులోనూ కొన్ని సబ్జెక్ట్స్ ఇందులోనూ కొన్ని సబ్జెక్ట్స్ రెండు ఫెయిల్ అయితే 660 రూపాయస్ ని పే చేయండి ఓకే సో ఇది వచ్చేసి మన జనరల్ కోర్సెస్ వాళ్ళకి మన ఒకేషనల్ కోర్సెస్ వాళ్ళకి కూడా సేమ్ అదే ఉంటుంది సో ఒకవేళ ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా మీరు 500 రూపాయస్ ని పే చేయాలి ఒకవేళ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా ప్రాక్టికల్స్ కూడా ఫెయిల్ అయితే అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు ప్రాక్టికల్స్ ఫెయిల్ అయ్యారు రెండు ఫెయిల్ అయితే అప్పుడు 500 ఎగ్జామ్ ఫీస్ ప్లస్ 210 రూపీస్ ప్రాక్టికల్ ఫీస్ రెండు కలిపి 710 రూపీస్ పే చేయాలి 102 అనేం లేదు ఎన్ని ఫెయిల్ అయినా సేమ్ ఫీస్ ఉంటుంది ఓకేనా ఒకవేళ ఎగ్జామ్ ఫీస్ అంటే ఎగ్జామ్ రాయలేకపోయారు ప్రాక్టికల్స్ రాయలేకపోయారు బ్రిడ్జ్ కోర్స్ కూడా ఆ టైంలో రాయలేకపోతే టోటల్ 870 రూపీస్ ని మీరు పే చేయాలి అంటే మూడు అన్నింటికి కలిపి మీరు 870 పే చేయాలి ఒకవేళ అన్నీ రాశారు ఆ టైంలో మీకు హెల్త్ బాగాలేక ఓన్లీ ప్రాక్టికల్స్ కి అబ్సెంట్ అయ్యారు అనుకోండి థియరీ మొత్తం పాస్ అయ్యారు ప్రాక్టికల్స్ కి అబ్సెంట్ అయితే అప్పుడు ఓన్లీ 500 రూపాయస్ ని మీరు పే చేస్తారు ఓన్లీ ప్రాక్టికల్స్ అయితే 500 ఓన్లీ ఎగ్జామ్ ఫీస్ అయితే 500 ఎగ్జామ్ ఫీస్ తో పాటు ప్రాక్టికల్స్ అయితే 710 ఎగ్జామ్ ఫీస్ తో ప్రాక్టికల్స్ బ్రిడ్జ్ కోర్స్ ఓకే అన్నీ అయితే 870 రూపాయస్ లేదా ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ మాత్రమే అయితే అప్పుడు 500 రూపాయస్ ఓకే అర్థమైంది కదా ఏదైనా సింగిల్ అయితేనేమో 500 ఓన్లీ ఎగ్జామ్ ఫీస్ అయినా 500 ఓన్లీ ప్రాక్టికల్స్ అయినా 500 ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ అయినా 500 అలా కాకుండా వేర్ ఎగ్జామ్ ఫీస్ అండ్ ప్రాక్టికల్ రెండింటిని మీరు రాయలేకపోయి ఒక సబ్జెక్ట్ అలా రిమైనింగ్ ఉన్నా కూడా మీరు 710 పే చేయాలి లేదు ఏవి రాయలేదు మీరు బ్రిడ్జ్ కోర్స్ రాయలేదు ఎగ్జామ్ రాయలేదు ప్రాక్టికల్స్ రాయలేదు లేదంటే బ్యాక్లాగ్స్ ఉంటే 870ని పే చేయాలి ఎగ్జామ్ ఫీస్లో ఓకే ఇది ఫస్ట్ ఇయర్స్కి అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్స్ని చూసుకుంటే సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా థియరీలో 500 రూపీస్ పే చేయాలి ఒకవేళ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి అవి రెండు ఉంటే కాంబినేషన్ కాబట్టి 710 పే చేస్తారు సో ఓన్లీ ప్రాక్టికల్స్ అయితే కూడా 500 పే చేయాలి అర్థమైందా ఓన్లీ ఏవైనా ఓన్లీ థియరీ అయినా ఓన్లీ ప్రాక్టికల్ అయినా ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ అయినా ఇలాంటివి ఏవి అయినా కూడా మనం 500 రూపీస్ని పే చేయడం ఉంటుంది అండ్ ఎగ్జామ్ ఫీస్తో పాటు ప్రాక్టికల్స్ ఎగ్జామ్ ఫీ ప్రాక్టికల్ బ్రిడ్జ్ కోర్స్ మూడింటిని రాయలేకపోతే 870 రూపీస్ లేదు ఓన్లీ ప్రాక్టికల్స్ ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ అవి మాత్రమే అయితే 500 రూపీస్ని పే చేయాలి ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ మాత్రమే అయితే 500 రూపీస్ పే చేయాలి ఒకవేళ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు సో ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉంటే ఆ ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 500 పే చేయాలి సెకండ్ ఇయర్లో కూడా బ్యాక్లాగ్స్ ఉంటే దానివి కూడా 500 టోటల్ 500 రెండింటివి కలిపి 1000 రూపీస్ని పే చేయాల్సింది ఉంటుంది సెకండ్ ఇయర్ వాళ్ళు ఇదే సెకండ్ ఇయర్ వాళ్ళు వొకేషనల్లో చూసుకుంటే వాళ్ళ ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి 500 రూపీస్ ఒక్క సబ్జెక్ట్ అయినా కూడా 500 రూపీస్ అంటే ప్రాక్టికల్స్ అన్నీ పాస్ అయిపోయి థియరీలో ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్ట్స్ లేదంటే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నా 500 పే చేయాలి ఒకవేళ దాంతోపాటు ప్రాక్టికల్ కూడా అది ఉన్నది ప్రాక్టికల్ కూడా ఉంది అంటే 710 పే చేయాలి ఎగ్జామ్ ఫీజు ఉంది ప్రాక్టికల్స్ రాయాలి బ్రిడ్జ్ కోర్స్ ఉన్నాయి బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి అన్ని 4 ఉంటే
1080 రూపీస్ పే చేయాలి. అర్థమైందా? మీరు థియరీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా, అంటే రాయలేకపోయినా, ప్రాక్టికల్స్ రాయలేకపోయినా, అబ్సెంట్ అయినా, ఒకవేళ రాసి ఫెయిల్ అయినా, అలాగే బ్రిడ్జ్ కోర్స్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్స్ ఇవన్నింటికి కలిపి ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి 1080 రూపీస్ని పే చేయాలి. లేదంటే ఓన్లీ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ రాయలేకపోతే 500 రూపీస్ని పే చేయాలి. అండ్ ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ అండ్ ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్స్ అయినా కూడా 500 రూపీస్. లేదంటే ఫస్ట్ ఇయర్ బ్రిడ్జ్ కోర్స్ విత్ ప్రాక్టికల్స్, ఫస్ట్ ఇయర్ లోకల్ మీరు రాయలేకపోయారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో రాయలేకపోతే దానికి కూడా 500 రూపీస్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు సప్లీ వాళ్ళ కోసం అనమాట. లేదు సప్లీ వాళ్ళు అంటే ఫెయిల్ అయిన వాళ్ళైనా, రాసి ఫెయిల్ అయినా, కొంతమంది ఆ మూమెంట్లో రాయలేకపోయిన వాళ్ళందరి కోసం అది సప్లీ వాళ్ళకి. అండ్ ఇంప్రూవ్మెంట్ ఫీజు వచ్చేసి ఒక్క సబ్జెక్ట్కి మీరు 160 రూపీస్ పే చేయాలి. అర్థమైంది కదా? ఇంప్రూవ్మెంట్ ఫీజు వచ్చేసి 500 ప్లస్ 160 ఎక్స్ట్రా. 500 ఎగ్జామ్ ఫీజ్తో పాటు మీరు ఎన్ని సబ్జెక్ట్స్కి కడితే అన్ని 160 అన్నమాట. ఓకే, సో అన్ని 160 రూపీస్ ఎక్స్ట్రా మీరు పే చేయాల్సి ఉంది. 500 కామన్గా ఉంటుంది, దీంతో పాటు ప్లస్ 160. ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ అయితే 160 ప్లస్ 160 అప్పుడు ఎంత అవుతుంది? 320. సో అలా ఎన్ని సబ్జెక్ట్స్ రాస్తే అన్ని 160 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది కదా, ఇప్పుడు మ్యాథ్స్ ఇంకా సెకండ్ లాంగ్వేజ్ వాళ్ళకి అడిషనల్గా ఉండే వాళ్ళకి, వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ ఫీజ్ పే చేయాలి. అంటే వీళ్ళు ఆల్రెడీ పాస్ సర్టిఫికేట్ హోల్డర్స్ అనమాట. ఓకే, పాస్ట్ క్యాండిడేట్స్ కోసం ఇది, ఆల్రెడీ పాస్ అయిపోయిన వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్స్ చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 16th రోజు. 16th ఇస్ ద లాస్ట్ డేట్. ఈ లాస్ట్ డేట్ లోపల మీరు ఫీ పేమెంట్ చేసేసుకోండి. ఓకే, లేదంటే ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. ఇంప్రూవ్మెంట్ ఫర్ ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ చూస్తే చూడండి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు 500 రూపీస్తో పాటు 160 రూపీస్ కూడా పే చేయాలి. ఒక్క సబ్జెక్ట్కి 160 రూపీస్ చొప్పున మీరు ఎన్ని పేపర్స్ రాయాలనుకుంటే అన్నీ రాయొచ్చు. అండ్ ఇంటర్మీడియట్ రాసే వాళ్లకు 5 ఇయర్స్ ఛాన్స్ ఇస్తారంట కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ కోర్స్కి. అంటే 5 ఇయర్స్ వరకు కూడా మీరు మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాల్ ప్రాక్టీసెస్ వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్లకు ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత, అంటే వాళ్ళకి సర్టెన్ ఇన్ని ఇయర్స్ డీబార్ చేయడం అలాంటివి చేసిన తర్వాత ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఆ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు మొత్తం ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు అందరూ కూడా మొత్తం థియరీని, ప్రాక్టికల్స్ని కంప్లీట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలా రాశారో అలాగే రాసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు, మీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి అనిపించింది, అంటే నేను చాలా బాగా రాశాను అయినా కూడా నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు. అంటే మీ పేపర్ని వాళ్ళు మళ్ళీ కౌంటింగ్ చేస్తారు, అంటే కరెక్షన్ అయిపోయిన పేపర్ని ఆ మార్క్స్ని మాత్రం మళ్ళీ ఒకసారి కౌంట్ చేసి, అంటే కౌంటింగ్ ఏమైనా మిస్టేక్ ఉందేమో చెక్ చేస్తారు. అలా చెక్ చేస్తే ఒక్క పేపర్కి 100 రూపీస్. మీరు అలా 5 పేపర్స్ని కౌంట్ చేయించుకుంటే 500 పే చేయాలి. దీనికి వేరే ఎగ్జామ్ ఫీజు ఏమీ ఉండదు, ఓన్లీ రీకౌంటింగ్ ఫీజు వచ్చి ఒక్క పేపర్కి 100 రూపీస్ మీరు పే చేయాలి. లేదు రీకౌంటింగ్ కాదు, నేను మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకుంటాను అంటే మళ్ళీ ఒకసారి వాళ్ళు మొత్తం రీవెరిఫికేషన్ చేయాలి, అలాగే దాని స్కాన్డ్ కాపీని కూడా మీకు పంపిస్తారు. అలా పంపించాలి అనుకుంటే మీరు 600 రూపీస్ ఒక్క పేపర్కి పే చేయాలి. అంటే మీరు చాలా బాగా రాశారు, 90+ వస్తాయి అనుకున్నారు, అయినా కూడా మీకు 35-40 ఇలా వచ్చాయంటే మీరు ఏం చేయాలంటే రీవెరిఫికేషన్ పెట్టుకోవాలి. అంటే పేపర్ మొత్తం మళ్ళీ కరెక్షన్ చేస్తారు. ఓకే, కరెక్షన్ చేసి ఆ స్కాన్డ్ కాపీని కూడా మీకు పంపిస్తారు. అలా పంపించాలంటే మీరు 600 రూపీస్ ఒక్క సబ్జెక్ట్కి పే చేయడం అనేది ఉంటుంది. సో ఇవన్నింటికి కూడా మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 16th. ఈ 16th లోపలే మీరు అన్నింటినీ కంప్లీట్ చేసుకోండి పేమెంట్స్. అండ్ వచ్చేసి ఇంకా మనకి ఎగ్జామ్స్ వచ్చేసి 4th నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. అందరికీ ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలో అర్థమైంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బై బై.